దక్షారామ క్షేత్రంలో ఉన్నటువంటి భీమనాథస్వామి వారు సూర్యభగవానుడి చేత ప్రతిష్ఠింపబడ్డాడు అని మనకి విద్వాంసులు పేర్కొంటారు. ఎందుచేత అంటే సప్తర్షులు సప్తగోదావరాన్ని తీసుకురావడంలో కొద్దిగా ఆలస్యమైనటువంటి కారణం చేత ఆ ముహూర్తమునకు విలంబం కాకూడదని తనంత తానుగా ప్రతిష్టని పొందినప్పటికీ మొట్టమొదటి పూజ ఆ ప్రతిష్టా సమయంలో సూర్యభగవానుడు చేశాడు కనుక దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథస్వామి వారి యొక్క ప్రతిష్ట సూర్యనారాయణమూర్తియే చేసినట్టుగా శాస్త్రంలో పరిగణింపబడుతోంది. అందుకే పంచారామాల్లో దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథ ప్రతిష్ట ఎవరు చేశారు అంటే సూర్యనారాయణమూర్తి చేశాడు అని చెప్పబడుతోంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఉత్సవాలు ఉంటాయి. దక్షారామ క్షేత్రం గురించి చెప్తూ అక్కడ ఉండేటటువంటి ఉత్సవాల గురించి చెప్తూ ఒక విశేషమైనటువంటి పలుకు పలికారు. అందులో బ్రహ్మహత్యాది మహాపాతకములును ధాత్రిజనులకు నిమిషమాత్ర కాలమునను వాయు భీమనాథ మహాదేవు పిండ్లినాడు కళ్యాణమును వీక్షించినంత మాత్రమునను అని దక్షారామంలో ఉండేటటువంటి ఉత్సవాలలో ఆ భీమనాథుని యొక్క కళ్యాణ కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా కీర్తింపబడింది. అందుచేతనే ఉత్సవము అనేటటువంటి మాటకి అనేకమైనటువంటి అర్థాలు చెప్పబడ్డాయి. ఏ కార్యక్రమం ప్రజలకి సుఖములను ఇస్తుందో దానికి కళ్యాణము అని పేరు. అలాగే ఏ కార్యక్రమాన్ని చూసినంత మాత్రం చేత ఏ కార్యక్రమంలో పాల్గొన్నంత మాత్రం చేత జనులకందరికీ కూడా దుఃఖములు ఉపశమిస్తాయో దానికి కళ్యాణము అని పేరు. అలాగే భగవత్ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం జనుల యందు ఉత్సుకతను కల్పిస్తుందో సంతోషాన్ని కల్పిస్తుందో చూడాలనేటటువంటి ఆతృతని కల్పిస్తుందో ఎక్కువ మంది ఆ కార్యక్రమం కోసం గుమిగూడుతారో అటువంటి దానికి ఉత్సవము అని పేరు. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఉత్సవం ప్రఖ్యాతి వహిస్తుంది. ఒక్కొక్క దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతిని పొందుతాయి. ఒక్కొక్క దేవాలయ ప్రాంగణంలో నైమిత్తిక తిథులలో జరిగేటటువంటి ఉత్సవాలు ప్రఖ్యాతిని పొంది ఉంటాయి. ఉదాహరణకి బ్రహ్మోత్సవాలు విశేషమైనటువంటి ప్రఖ్యాతి వెంకటాచలంలో, మహాశివరాత్రి నాడు జరిగేటటువంటి ఉత్సవాలు శ్రీకాళహస్తి శ్రీశైలం మొదలైనటువంటి దేవాలయాలలో ప్రఖ్యాతి వహిస్తాయి. అలాగే శారదానవరాత్రుల్లో జరిగేటటువంటి ఉత్సవాలు పరదేవత కొలువయ్యున్నటువంటి క్షేత్రాలలో ప్రఖ్యాతి వహిస్తాయి. దక్షారామ క్షేత్రంలో మాత్రం రెండు ఉత్సవాలు చాలా గొప్పవిగా చెప్పబడతాయి. ఈ రెండు ఉత్సవాలు ప్రతివారు కూడా చూసి తీరవలసినటువంటి ఉత్సవాలుగా, ఈ ఉత్సవాలని చూసినంత మాత్రం చేత విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఉత్సవాలుగా మనకి పెద్దల చేత పేర్కొనబడ్డాయి. అందులో మొట్టమొదటి ఉత్సవం ఏది అంటే భీమనాథుని యొక్క కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం దక్షారామంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం. మిగిలినటువంటి దేవాలయాలలో జరిగేటటువంటి కళ్యాణోత్సవానికి దక్షారామంలో భీమనాథుని యొక్క కళ్యాణం జరిగేటటువంటి విధానానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం, ఆ ఫలితాన్ని ఇవ్వడంలో ఒక గొప్ప వ్యత్యాసం పేర్కొనబడింది. దక్షారామంలో స్వామివారి కళ్యాణం చూడడానికి ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణం చూసినటువంటి వారికి బ్రహ్మహత్యాది మొదలగు మహాపంచపాతకములు, పంచమహాపాతకములు అని చెప్పబడతాయి. మామూలుగా చేసేటటువంటి పాపములు కొన్ని ఉంటాయి. వేదంలో నిషిద్ధ కర్మ అని ఒకటి ఉంటుంది. ఏది చెయ్యవద్దు అని భగవంతుడు చెప్పాడో దాన్ని నిషిద్ధ కర్మ అంటారు. చెయ్యవద్దు అని చెప్పబడినటువంటి నిషిద్ధ కర్మని ఆచరించడం పాపం.
ధర్మాన్ని ఆచరించండి అని భగవంతుడు అన్నాడు అనుకోండి, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చెయ్యడం, వేరొకరిని బాధ పెట్టవద్దు అంటే ఇంకొకరిని బాధ పెట్టడం, దొంగతనం చెయ్యవద్దు అంటే దొంగతనం చెయ్యడం, ఇటువంటి పనులన్నీ కూడా పాపములుగా పేర్కొనబడతాయి. అటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి మనుష్యులకు దుఃఖాన్ని ఇస్తాయి. ఆ దుఃఖాన్ని ఇచ్చేటటువంటి పాపములు ఒక స్థాయిలో ఫలితాన్ని ఇస్తూ వెడతాయి. పాపమునకు పాతకమునకు ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. పాపం దుఃఖానుభవం చేత పోతుంది, పాతకం అలా కాదు. చాలా భయంకరమైనటువంటి ఫలితాన్ని జీవి చేత అనుభవింపచేస్తుంది. వాటిని పంచమహాపాతకములు అంటారు, ఐదు పాతకములు. వాటి జోలికి ఎప్పుడూ ఎవరూ వెళ్ళకూడదు కనుక వాటి గురించి చెప్పడం తప్ప నిజానికి అవి స్మరించవలసినటువంటి విషయాలు కావు. వాటి గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే పొరపాటున కూడా అటువంటి పని చెయ్యకూడదు కనుక. ఆ పని తన ఒక్కడితో పోదు, వంశాన్ని కూడా కట్టి కుడిపేస్తుంది. అందులో మొట్టమొదటిది బ్రహ్మ అంటే బ్రాహ్మణ హత్య చేయడం. వేదములను నమ్ముకుని భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో భగవదారాధనలో కాలం గడిపేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళని హత్య చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం, అటువంటి వారిని చంపడం మహాపాతకములలో మొట్టమొదటి పాతకంగా చెప్పబడుతోంది. అందుకే బ్రహ్మ అంటారు. మొట్టమొదటి పాతకం ఏది అంటే బ్రహ్మహత్య చేయడం. హే మహారీచ, రెండవ పాతకం బంగారాన్ని దొంగతనం చేయడం. బ్రహ్మ హే మహారీచ సురాపో కళ్ళు తాగడం. సురాపో గురుతల్పక, గురువుగారు గురువుగారి భార్య ఏ మంచం మీద పడుకుంటారో ఆ మంచం మీద గురువుగారు లేని సమయం చూసి గురుపత్ని పడుకుని ఉండగా ఆ మంచం మీదకి చేరడం. అంతకన్నా ఇంకా నేను వివరంగా ఆ విషయం గురించి మాట్లాడను. సురాపో గురుతల్పక, కాబట్టి బ్రహ్మ బ్రహ్మహత్య చేయడం, హే మహారీచ బంగారాన్ని దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురువుగారి భార్యతో కలిసి గురువుగారు పడుకునే మంచం మీద పడుకోవడం, ఐదవది తత్సంసర్గీచ పంచమ. ఈ నాలుగు మహాపాతకాలు పైన చెప్పినటువంటివి చేసినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి మహాపాతకం చేసినటువంటి వాడితోటి అనుబంధం పెట్టుకోవడం, వాడిని ఇంటికి రానివ్వడం, వాడు నా స్నేహితుడనో బంధువనో చెప్పడం, వాడితో ఒక అనుబంధాన్ని కొనసాగిస్తూ వాడితో కలిసి ప్రవర్తించడం, అది ఐదవదైనటువంటి మహాపాతకం. అంటే నువ్వు ఎవరితో కలిసి ఉన్నా తప్పులేదు, కానీ ఇంతటి దారుణమైనటువంటి పనులు చేసినటువంటి వారితో మాత్రము కలిసి ఉండవద్దు అని. కాబట్టి ఈ ఐదిటిని పంచమహాపాతకములు అని శాస్త్రం చెప్తోంది. దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుని యొక్క కళ్యాణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ జన్మలో తెలిసి అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ తెలియక గత జన్మలలో ఎప్పుడైనా మన వలన అటువంటి మహాపాతకము జరిగి ఉంటే దక్షారామంలో జరిగేటటువంటి భీమనాథుని యొక్క కళ్యాణానికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూసినటువంటి కారణం చేత బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా ఒక్క నిమిషక ధాత్రిజనులకు నిమిష కాలమున బాయు, ఈ భూమి మీద ఉండేటటువంటి జనులకు ఒక్క నిమిషం కాలంలో అవి తొలగిపోతున్నాయి. అంటే ఆయన యొక్క కళ్యాణము అంత శక్తివంతం. సాధారణంగా కళ్యాణం అన్న మాటకు అర్థం కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని. ఏది దుఃఖానికి కారణమవుతూ ఉంటుందో, ఏ అవసరం తీరక మనిషి బాధపడుతుంటాడో, అలా అవసరం తీరక బాధపడడానికి కారణమైనటువంటి పాపము గత జన్మలలో చేసినది ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఇబ్బంది పెడుతోందో ఆ పాపమును తొలగించి సుఖాన్ని ఇస్తాయి కొన్ని కార్యక్రమాలు. కానీ ఒక్క భీమనాథుని కళ్యాణం మాత్రం, దక్షారామక్షేత్రంలో జరిగేటటువంటి కళ్యాణం మాత్రం సుఖాన్ని ఇవ్వడం ఒక్కటే కాదు, పంచమహాపాతకములను చేసినటువంటి వాడైనా ఆ జీవుడు గత జన్మలలో తెలిసి కానీ తెలియక కానీ మహాపాతకముల జోలికి వెళ్ళిన వాడైనా వాటిని కూడా ఒక్క నిమిషకాలమునందు దగ్ధం చెయ్యగలిగినటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది.
ఆయన కళ్యాణంలో పాల్గొనక్కర్లేదు, ఆయన కళ్యాణం చెయ్యక్కర్లేదు, కళ్యాణం చూడడానికి వెళ్ళినంత మాత్రం చేత, అక్కడ కూర్చుని కళ్యాణ కార్యక్రమాన్ని చూసినంత మాత్రం చేత అంత శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ కళ్యాణం పరమ మనోజ్ఞంగా జరుగుతుంది. కాబట్టి అది మనం వెళ్ళి కూర్చుంటే చాలు, మన మనసులను అదే ఆకర్షిస్తుంది. అంత గొప్ప కళ్యాణ కార్యక్రమం కనుక ఆ కార్యక్రమానికి వెళ్ళడం, భీమనాథుని యొక్క కళ్యాణం చూడడం దక్షారామంలో జరిగేటటువంటి ఉత్సవాలలో అత్యంత ప్రసిద్ధి వహించినటువంటి ఉత్సవములుగా చెప్పబడ్డాయి. అందుకని మిగిలినటువంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి, యథార్థమునకు దక్షారామ క్షేత్రంలో దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మన మాంస చిక్షువుకి కనపడకుండా ప్రతి క్షణం భీమనాథుని సేవిస్తూనే ఉంటారు. అందుకే దక్షారామ వైభవం గురించి చెప్తూ భీమేశ్వర పురాణంలో ఒక మాట చెప్తారు, ఆయన యొక్క పాదములుట ఎప్పుడు మెరిసిపోతుంటాయిట భీమనాథుడివి. ఎందుకు మెరిసిపోతుంటాయి అంటే, నిరంతరం దేవతలు వచ్చి నమస్కారాలు చేసినటువంటి కారణం చేత, వాళ్ళ యొక్క కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆయన పాదముల యొక్క ఉపరితలములు మెరుపులతో కూడుకుని ఉంటాయిట. అంతమంది చేత నమస్కరింపబడేటటువంటి భీమనాథుడికి యథార్థమునకు ప్రతి క్షణోత్సవం జరుగుతున్నట్టే. కానీ మనం చూడవలసినటువంటి ఉత్సవంగా చెప్పవలసి వస్తే పరమోత్కృష్టమైనటువంటి ఉత్సవ కార్యక్రమమై మనందరినీ కూడా పతాక స్థాయిలో అనుగ్రహించగలిగినటువంటి ఉత్సవం భీమనాథుని యొక్క కళ్యాణోత్సవం.